ఏంటి ఏజే, ఒక్క మాట కూడా అనలేదు నన్ను. గొంతు మూగబోయిందేంటబ్బా? నువ్వే నాకు శత్రువు అనుకుంటే నీ పెళ్ళాం కూడా నాకు శత్రువులా తయారైంది. నాతోనే, ఈ దేవయానితోనే ఆటలు మొదలుపెట్టింది. అందుకే నీకు, నీ భార్యకు, మీ అమ్మకు మనస్సంతనేదే లేకుండా చేశాను. అంజలి పెళ్ళైపోగానే మీ కొడుకు మీ కోడలికి విడాకులిచ్చేస్తాడు. ఇంకా కళ్యాణ మండపంలోని హోమగుండల్లో ఆజ్యం పోస్తూనే ఉంటా. ఆ మంటలో నీ పరువు మర్యాద బూడిదపాలయ్యేలా చేస్తా. బద్రి నా అంత కాకపోయినా ఒక మోస్తరు మోసగాడే, దుర్మార్గుడే. నిన్ను దెబ్బ తీయడానికి నాకు వాడు కూడా ఒక ఆయుధమే. శత్రువు శత్రువు మిత్రులవుతారు కదా, అలా అయ్యాడు. ఎందుకు రమ్మని మెసేజ్ పెట్టారు? ఒక్క నిమిషం. ఎందుకు? ఇదెవరిది? నీదే. ఎందుకు? కాస్త కత్తిరించి కాకులకు వేస్తామని. ఇంత ఖరీదు గల షర్టు ఇప్పుడెందుకండి? చూడు బద్రి, నువ్వు పిరికి వాడివో మంచి వాడివో చేతకాని వాడివో నాకు తెలీదు. నీ ప్లేస్లో ఇంకొకరుంటే ప్రేమించిన అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి ఎప్పుడో పెళ్లి చేసుకునేవాడు. మరి నువ్వెందుకు ఆలోచిస్తున్నావో అర్థం కావడం లేదు. అందుకు నీ మీద నాకు బోలుడంత సానుభూతి ఉంది. అన్నీ సక్రమంగా ఉంటే పెళ్లి కొడుకు స్థానంలో కూర్చోవలసిన వాడివి. ఆ పెళ్లి కొడుకు మీకు దగ్గర బంధువు, అందులోనూ మీరు పెళ్లి పెద్దగా వచ్చారు. అలాంటిది మీరు నాకు సపోర్ట్ చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి వింతలు విడ్డూరాలు ఇక ముందు చాలా చూస్తావు. ఆశ్చర్యం పక్కన పెట్టి అంజలి సాహచర్యం కోసం ఆలోచించు. నువ్వు అనుకున్నది జరగాలని కోరుకుంటున్నాను. అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుందో లేదో ఇప్పుడు చెప్పలేను, కానీ నువ్వు భగ్న ప్రేమికుడిలా ఉంటే మాత్రం నేను చూడలేకపోతున్నాను. కళ్ళ ముందే ప్రియురాలు పెళ్లి కూతురవుతోంటే నువ్వు పడే బాధ నాకు అర్థమైంది. ఏం చేయమంటారు? ఏజే చండశాసనుడు కదా. నీ వైపు ప్రేముంది, న్యాయముంది, అప్పుడు నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం ఏముంది? ఎనీవే, నీ లైఫ్, నీ లవ్, నీ ఇష్టం. ఇదిగో పెళ్లిలో ఈ సూట్ వేసుకుని కలకల్లాడుతూ కనిపించాలి. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. భాను నష్టజాతకురాలు కాబట్టి అంత బ్రహ్మాండంగా ఉంటే అంజలి పెళ్ళవ్వగానే భాను పెళ్ళెందుకు పెటాకులవుతుంది రాజుగారు? అక్క, ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావేంటక్కా?
చెప్పుకోవడానికి ఎవరు లేకనా, ఓదార్చడానికి ఎవరు రారనా? అమ్మకు చెప్పుకుందామంటే ఎప్పటికీ మా అమ్మ మీ అమ్మ కాలేదు, అది నాకు తెలుసు. పోనీ నాన్నకు చెప్పుకుందామంటే ఆ ఒప్పందం పత్రాల మీద సంతకం చేసిందే నాన్న. ఇంకా ఈ ఇంట్లో నువ్వు వెళ్ళిపోతే బాగుండు అనుకునేవాళ్లే ఎక్కువ. ఎవరికీ నీ బాధ చెప్పుకోలేక ఇక్కడికొచ్చి కూర్చున్నావా? అంజలి, పెళ్లి కూతురువయ్యా, ఇప్పుడు నీ కళ్ళల్లో నీళ్లు రాకూడదు. నా కన్నీళ్లు కూడా నువ్వే తీసేసుకోవాలనుకుంటున్నావా? అందరి మంచి కోరే నీకు, నీ మంచి కోరే వాళ్లే లేరేంటక్కా? ఆ దేవయాని కూడా ఇలా మాట్లాడుతుంది అనుకోలేదక్కా. నువ్వేమీ ఆలోచించుకు, మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అంటే నువ్వేమైపోయినా చూస్తూ ఊరుకోవాలా? నా స్వార్థం నేను చూసుకొని వెళ్ళిపోవాలా? నీ చేతుల మీదుగా నా పెళ్లి జరగాలనుకున్నాను. నువ్వు దేవయాని మాటలు పట్టించుకొని నన్ను దీవించకుండానే వచ్చా. దీవెనలు అక్షింతల్లో మాత్రమే ఉంటాయా? లేదక్కా, నువ్వు ఆమె మాటలు పట్టించుకొని నన్ను దీవించలేదు. నిజమే, దేవయ్య అనే మాటల్లో కూడా నిజముంది. నా కాపురం నిలబెట్టుకోవడమే చేతగాని నేను నీ కాపురం బావుండాలని ఎలా దీవించగలను? ఆ అర్హత నాకెక్కడుంది? నీకు అన్యాయం జరగదక్కా. మీరిద్దరూ మంచివాళ్లే, మంచివాళ్ళు ఎందుకు కలిసి ఉండరు? కలిసే ఉంటారు. నేనే చేతో మాట్లాడి కన్విన్స్ చేస్తాను. అంజలి, నా మాట విను. వావ్, ఇద్దరు ఒకచోటే ఉన్నారా? వెరీ నైస్. ఈ సూట్ చూసారా? రేపు పెళ్లి టైంలో ఇదే వేసుకోమని దేవయాని నాకు ప్రెజెంట్ చేసింది. ఎలా ఉంది? దేవయాని ఇచ్చిందా? ఎస్, నన్ను పిలిచి మరీ పెళ్లిలో వేసుకోమని ఇచ్చింది. దేవయాని వీడిని పెళ్లిలో వేసుకోమండమేంటి? ఇద్దరూ కలిసిపోయారా? ఏంటలా బిగుసుకుపోయావు? పెళ్లి టైంలో అన్నాను గాని పీటల మీద కూర్చునే టైంలో అని అనలేదు కదా. ఏమోలే, రెండోది జరిగినా జరగచ్చు, ఎవరు చెప్పగలరు? ఎలా ఉంది? మాట్లాడుతుంది. వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా పెళ్లికి అడ్డం పట్టడానికి ప్రయత్నిస్తారు.
ముందు బద్రిని పక్కకు తప్పించగలిగితే సగం టెన్షన్ పోతుంది. అక్క, ఏజే ఉండగా నీ పెళ్లికి ఎవ్వరూ అడ్డురారు. ఏం కాదు, నువ్వెళ్ళు. ఏజే, అది ముందు కూర్చో. మనం బాలాజీ ట్రేడర్స్ కి బిల్ పే చేయాల్సి ఉంది. అలాగే ఎవ్రీ మంత్ టీడీఎస్ పే చేసేవాళ్ళం కదా. ఈ మంత్ ఆడిటర్ 2 సార్లు బిల్ పెట్టాడు. అలాగే ఈ పెండింగ్ అమౌంట్స్ అన్ని మనం క్లియర్ చేయాలి. ఒక్క 1/2 అవర్ కూర్చుంటే అయిపోతుంది. మీకు ఇంకేమైనా పని ఉందా? ఏం లేదు, చేసేద్దాం. బద్రికడి గురించి వాళ్ళు మొత్తం ఏజేతో చెప్పేయాలి. వీడి టార్చర్ భరించలేకపోతున్నాను. ఏజే, మీతో కొంచెం మాట్లాడాలి. ఇలా వస్తారా? ఇప్పుడా? అవును, ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. ఇక్కడ కాదు, పర్సనల్ గా మాట్లాడాలి. అర్జెంట్ పనిలో ఉన్నావు, చూస్తున్నావుగా. అయిపోయాక మాట్లాడుకుందాం. కారం అయిపోయిందా, ఉప్పు అయిపోయిందా? తప్పు అయిపోయింది, అప్పు అయిపోయింది. పైకప్పు పడిపోయింది, టీ కప్పు పగిలిపోయింది. పాత చెప్పు అరిగిపోయింది, పొయ్యిలో నిప్పు ఆరిపోయింది. పంజేసుకో. ఓకే అజీ, ఒకసారి చూడండి. రే బద్రి, నీ గురించి చెప్పాలని వస్తే వినడానికి మా ఆయనకి టైం లేదంట. అయినా నిన్ను వదలనరా, చెప్తా. అబ్బబ్బబ్బా, ఈ భాను ఎక్కడుందో? అన్ని కుప్పలా పడున్నాయి. అంజలి, కాస్త మడత పెడుతుగన్రా. అంజలి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ బద్రిగడి గురించేనా? వాడి గురించి కాదమ్మా, అక్క గురించి ఆలోచిస్తుంటేనే బాధగా ఉంది. మనమేం చేయగలమే, అదే చేతులారా చేసుకుంటోంది. ఏం చేసిందమ్మా అక్క? ఆ సిబిఐ ఆఫీసర్ నాన్నని జైలుకి పంపిస్తానని బ్లాక్మెయిల్ చేయడం వల్ల వాడికి హెల్ప్ చేయాల్సి వచ్చింది. దానివల్ల ఏజే అరెస్ట్ అవుతాడని తెలిస్తే అక్క వాడికి హెల్ప్ చేసేదే కాదు. ఏ తప్పు చేసుండడనే నమ్మకంతోనే ఆ సాక్ష్యం కోసం ట్రై చేసింది. నాన్న కోసం అక్క బలవుతుందని నీకు తెలీదా? చేతులారా చేసుకుందని ఇంకెప్పుడు అనకమ్మా. అవుననుకో, ఏజే గురించి నీకు తెలిసిందే కదా, మాటంటే మాటే. మీ నాన్న ఏజే మనసు మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఆయన ఒకే మాట మీద ఉన్నారు. మనమేం చేస్తాం? అవును, ఇప్పుడెవరేం చేస్తాం? మన స్వార్థం మనం చూసుకొని బయటపడతాం. నేను పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోతాను. రూపాయి ఖర్చు లేకుండా నా పెళ్లి చేసి మీరింటికి వెళ్ళిపోతారు. ఏజే మాట మీదే ఉండి అక్కను వదిలేస్తాడు. చివరికి అదందరి గురించి బలైపోయి జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతుంది. అవునే, అది పుట్టింట్లో ఉంటే మీ నాన్న తట్టుకోలేడు. ఇప్పుడేం చేద్దాం? నేనెళ్ళి ఏజేతో మాట్లాడతానమ్మా. ఆయన పైకి కనిపించేంత కఠినమైన మనిషి కాదు. అవసరమైతే కాళ్ళు పట్టుకొనైనా సరే విడాకులు తీసుకోవద్దని బ్రతిమలాడతాను. నీకేమైనా పిచ్చా? అది జరిగే పనేనా? అంజలి, అయ్యో, ఇంత పని పక్కన పెట్టి ఇది జరగని పని గురించి వెళ్తుందేంటి? నాకు తప్పదుగా. పొద్దుటి నుంచి ఏమీ తినలేదు,
కొంచెం తింజేయమ్మా, మందులు వేసుకోవాలి కదా. నన్ను ఇలా వదిలేయండి, ఎవరు నన్ను బతిమాలొద్దు. మీరు ఇలా తినకుండా ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం జయమ్మా? మీరు తినకుండా మేము ఎప్పుడైనా తిన్నామా? మీరు తినకపోతే ఎవరిని తినం జయమ్మా. ఆపండి. ఎందుకు తినాలి? నా కొడుకు కోడలు విడిపోతున్న శుభ సందర్భంలో పప్పన్నో పరమన్నో తినాలా? నన్ను కథ తల్లిలా చూసుకుని నా కోడలు వెళ్ళిపోతున్నందుకు సంతోషంతో కడుపు నిండిపోయింది. మీరందరూ ఒక్కటే. నా ఒక్కదానికే నిజం చెప్పకుండా దాచిపెట్టారు. ఇప్పుడు కూడా ఎవరో పరాయి మనిషి చెప్తే తప్ప బయటపడలేదు. జయమా, నువ్వు భాను విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడు జయమా, ప్లీజ్. అంజలి, ఏంటంజలి, ఏమైనా కావాలా? ఏదో చెప్పాలని వచ్చినట్టున్నావు? ఊరికే, అందరూ ఇక్కడే ఉన్నారని వచ్చాను. మీరేదో మాట్లాడుకుంటున్నట్టున్నారు, మళ్ళీ వస్తాను. ఏజీ అక్క విషయంలో తల్లి మాట వినటం లేదు, నా మాట ఏం వింటాడు? అక్క సమస్య ఎలా తీరుతుంది? నవ్వుకుంటున్నావా? నీకు కనిపించిందా? కనిపించిందా? నీ మనసులో నవ్వు నా చెవులకు వినిపించింది. నవ్వే కదా, సరిపెట్టుకో. నన్ను చూసి నవ్విపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? కారణం కావాలి. మనుషులతో ఆడుకోవడానికి వచ్చి నువ్వు బొమ్మలతో ఆడుకుంటూ కనిపించావు కదా. ఇంతకు మించి ఏమీ చేయలేక ఈ పని చేస్తున్నావని. నేను మనుషుల్ని కూడా బొమ్మల్ని చేసి ఆడుకోగలను. ఉదయం భానుతో నువ్వు ఆడుకున్నావా? నీతో భాను ఆడుకుందా? నీ భార్య చెప్పిందా? తెలిసిందంతే. ఆగో, మీరందరూ నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. నిన్ను నువ్వే చాలా ఎక్కువ అంచనా వేసుకుంటున్నావు. ఇంతటితో గెలిచానని అనుకుంటున్నావా? ఇంతటితో నువ్వు ఓడిపోయావని అనుకుంటున్నాను. అది నీ భ్రమ. ఇది నీ అనవసరమైన శ్రమ. నువ్వు నాగుపాము తోక తొక్కావు. ఈసారి ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతాను నాగుపాము. చాలు, ఇప్పటికి జరిగిన అవమానాలు చాలు. వీళ్ళందరికీ నేను ఆడుకోవడం మొదలు పెడితే ఎలా ఉంటుందో తెలిసేలా చెయ్యాలి. చేసి తీరుతాను. ఇంకా వీటితో, ఈ ఇంటితో, ఏజేతో నేను పెంచుకున్న అనుబంధం తెగిపోతుంది.
ప్రయత్నం చేసినా ఏజే నిర్ణయం మారేలా లేదు. ఎంత దగ్గర అవ్వాలని ట్రై చేసినా ఏజే మనసు మారేలా లేదు. ఏంటిది చైనా బజార్ సెకండ్ సేల్స్ లాగా ఏంటి దుకాణం? ఏంటి ఆలోచిస్తున్నావు? లొడలొడ వాగవేంటి? వసపెట్టలాగా నసపెట్టకుండా అలా మౌనంగా ఉంటే నాకు వేరే ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది. ఏమైంది?